జగన్ గెలుస్తారనుకుంటున్నాను. ముందుగా ఉంది నా వైసీపీ దానికి వైసీపీ గెలిచింది అనుకుంటున్నా. ఆ లోకేష్ గారు జాయిన్ చేశారు చేస్తారు వైసీపీ గెలుస్తుందండి. ఎందుకంటే చేస్తున్నారుగా అన్నీ వాళ్ళే గెలుస్తారు. ఆయనకే వేశారు చాలామంది మా వాళ్ళంతా ఆయనకే వేశారు. దాని గురించి ఏం చెప్తామండి, ఎవరు చేస్తే వాళ్ళకి చేస్తారు జనాభు. ఆల్రెడీ చేశారు, నిరూపించుకున్నారు జగన్. అందుకనే ఆయనకే వేశారు. ఆయన మొహం చూసే వేశారు. ఎవరికైనా ఫ్యాన్ గుర్తుగా వేశారు జనా మా వాళ్ళంతా. అది జూనియర్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఫేస్ని చూసే ఎన్టీఆర్ మొహం మనవాడే చేస్తాడు మళ్ళీ. అది అదనే ఉందండి, తెలిసిందే కదా జనాభా అందరికి. చేసుంటే వాళ్ళే గెలిచేవాళ్ళు కండి, చేయలేదు కాబట్టే కదా మరి అన్ని సీట్లు వచ్చినాయి జగన్కి. అది ఈసారి కూడా జగనే, నెక్స్ట్ సారి జగనే. చేశాడంటే ఇంకా వేస్తూనే ఉంటాడు. జనాభా అంతా నమ్మారు, ఇంకో వేస్తూనే ఉంటారు. అది దాని గురించి మనం ఏం చెప్తామండి, వాళ్ళు ఇప్పుడు చేస్తే దిగిపోయిన దానికి, వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ నమ్మి వాళ్ళకి వేస్తారు. ప్రస్తుతానికి చేస్తున్న వాళ్ళకే కండి, ఏ చేసేది పని చేసేవాడికే కదా నమ్మి పని అప్ప చెప్పేది ఎవరైనా జనాభా. జగనే గెలుస్తాడన్న ఎన్నికల జగనేనంటే మా ఆయంలో ఆయనకి మాకు ఇల్లు వచ్చింది, అవన్నీ ఇచ్చాడు. పిల్లలకి అమ్మపాడుకు పథకం అన్నీ వచ్చింది, అందుకే జగన్కే ఓటేసాం. టీడీపీ పరిస్థితి అంటే నాకు తెలియదు అన్న. ప్రస్తుతానికైతే జగన్కే ఓటేసా, జగన్కే వేస్తా ఓటు. ఇంతకుముందు నాకు నాకైతే ఏం చేయలేదన్న. టీడీపీ హయాంలో నాకు ఏది రాలేదు, ఏం చేయలేదు. జగనే గెలుస్తాడన్న, ఎక్కువ సీట్లు జగన్కే వస్తాయి. జగన్ జగన్ ఆయన లాక్డౌన్లో ఎంతోమంది పేదవాళ్ళకి ఆదుకున్నాడు. ఏ సీఎం చేయడా మాలాంటి పేదవాళ్ళు. ఇప్పుడు అమ్మబడి ఉంది, అమ్మబడి వల్ల ఇప్పుడు మాలాంటి వాళ్ళు కష్టపడుకున్న వాళ్ళు సైకిల్ కొన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు అమ్మబడి పడటం వల్ల జగన్ ఎత్తం వల్ల సైకిల్ కొనిచ్చా. మళ్ళీ స్కూల్లో పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారు. పిల్లలకి మాలాంటి వాళ్ళు బట్టలు కొనియాలో సుగు కొనియాలో కొనిలో బాగానే చేశాడా. మళ్ళీ ఏమో కాగితాలు ఇల్లు కావాలంటే మున్సిపాలిటీ చుట్టూరు తిరిగిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఏం లేదు, వాలంటీర్ ద్వారాగా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఎత్తున్నారు, చాలా వరకు చేస్తున్నాడు. వాలంటీర్ ద్వారాగా ఇంటికి వచ్చి పిలిచిన అయ్యనే పెద్దలు నడవని వాళ్ళు ఉంటారు. పొద్దున్న తెల్లవంగానే ఇంటికి తలుపు కొట్టి ఎత్తున్నారు, చాలా చేస్తున్నాడు. రైతులు ఎంతో బాధపడుతూ ఉన్నారా, అలాంటి వాళ్ళుగా సాయం చేశాడా. ఇంకా మాలాంటి పేదలు కంటే ఆయనే, ఆయన తప్ప ఇంకోరు లేదు నాకు తెలిసి. మాకు జగన్ టీడీపీ అంటే అదే పెద్దలు చూసుకుంటారు, మాలాంటి వాళ్ళకి పట్టించుకోవాలి మాలాంటి పట్టించుకోవాలి. అది మా మీద అది అంటే జగన్ వస్తాడని మా లేదిన. వైసీపీ గెలిచింది అనుకుంటున్నాం మరి. అంటే జగన్ చేసిన మంచి, జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి వాటి వల్ల ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒకటి అందింది కదా మేలు, దాన్ని బట్టి ఓటేస్తారనుకుంటున్నాం. టీడీపీ పరిస్థితి ఇప్పటికే ఏముంది, ఏమి లేదు కదా. ఇప్పటికే టీడీపీ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఇక ముందు ముందు అది కూడా ఉండదు. అది టీడీపీనా, టీడీపీలు ఇంకెవరు లేరు చేసేవాళ్ళు. లోకేష్ వల్ల అస్సలు కాదు, జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదు. అది సినిమా క్రేజ్ వేరు, రాజకీయం వేరు కదా. అంటున్నారు పవన్ కళ్యాణ్ రావాలి రావాలి అన్నారు, వచ్చాడు రెండు చోట్లన్నా పోటీ చేశాడు, ఒక చోటన్నా గెలిచాడా. అట్లాగే జూనియర్ రావాలి రావాలంటారు. పవన్ కళ్యాణ్ వచ్చి పరుగు పోగొట్టుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి పరుగు పోగొట్టుకోవడం తప్పేం లేదు. అది రాకుండా ఉంటేనే మంచి గౌరవం ఉంటుంది. కనుమరుగు అయిపోయింది ఇప్పటికే, ఇంకా కనుమరుగు అయిపోద్ది త్వరలో. నా వైసీపీగా వస్తాయి మెజార్టీ మాత్రంగా ఉంటుంది అలాగంతే, అంత పూర్తిగా ఏమీ పోదు కానీ నామ మాత్రంగా అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు రోజులు ఏ లీడరో కాలేడు, మాస్ లీడరే కాదు, క్లాస్ లీడర్ అవ్వలేడు, మాస్ లీడర్ అవ్వలేడు. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికలే ఉన్నప్పుడు ప్రపంచ మూడో మేధావి, ప్రపంచ ఆరో మేధావి అని రాసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దాన్ని బట్టి నిజమే అనుకున్నారు జనాలు అందరూ, ఆ రెండు పేపర్లు చూసి ఆ రెండు టీవీలు చదివి చూసి. అయితే ఇప్పుడు మీకులాగా సోషల్ నెట్వర్క్ వచ్చింది, సాక్షి పెట్టారు, ఇంకా యూట్యూబ్లని వాట్సాప్లని అన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ మాట్లాడి పక్కకి వెళ్ళి వేరేది మాట్లాడితే వెంటనే అది అర్థమైపోతుంది. పిల్లలు కూడా తెలివి కలిగి ఉంటున్నారు మనకంటే తెలివిగా. అప్పుడంటే అంతగా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా నెట్ వచ్చింది, దీనివల్ల
అందరికీ అర్థమైపోయింది అవన్నీ కావాలని రాసినాయని అంతేగాని అంత మేధావేం కాదు ఏమీ కాదు మన మొన్నటిదాకా చంద్రబాబు గెలిచాడుగా అప్పుడు డబుల్ ఇచ్చే గెలిపించాడా ఇప్పుడు వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఆ లోడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు డబుల్ ఇచ్చి గెలిపించారట ఎట్లాగా అదే వాళ్ళు గెలిచినప్పుడు కూడా అయ్యా జరిగినాయా అయ్యా జరిగితే ఇప్పుడు అయ్యా జరిగినాయి అనుకోవచ్చు అంటే మొన్నటిదాకా మీరు అలాగే చేసి గెలిచారనే అర్థం ఇప్పుడు డబ్బులు దౌర్జన్యాలతో వీళ్ళు గెలిచారంటే మొన్నటిదాకా మీరు అలా గెలుచుంటారు అందుకని ఇప్పుడు అలాగ అంటున్నారు చాలా చక్కగా జరిగినాయి పోలీస్ వాళ్ళు కూడా అంటున్నారు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ జరిగినంత ప్రశాంతంగా ఎప్పుడూ జరగలేదని ఇప్పుడు బీట్ వేస్తారు కదా వాళ్ళే అంటున్నారు మనమంటం కాదు వాళ్ళకంటే ఎక్కువ తెలియదు కదా మనకి వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏం జరిగినా బాగా తెలుస్తుంది కదా వాళ్ళే అంటున్నారు ఈ ఎలక్షన్ బాగా ప్రశాంతంగా జరిగినాయని ఏదో ఒకటి రెండు చోట్ల అవి మామూలే కామనే అవి రాష్ట్రం మొత్తం మీద జరిగినప్పుడు అవి కామనే అంత పెద్దగా అవి పట్టించుకోవాల్సిన జరుగుతూ ఉంటాయి కదా అక్కడక్కడ అవన్నీ ఒట్టి మాటలు అయ్యా అవన్నీ ప్రజలు విశ్వసించరండి ఏదన్నా మాట్లాడితే ప్రజలు నమ్మేటట్లుగా ఉండాలి ఇకనైనా మైండ్ సెట్ మార్చుకోవాలి ప్రజలు విశ్వసనీయత చొరగొనాలంటే మనం మాట్లాడే మాటకి విలువ ఉండాలి అంతేగాని మాట్లాడి ఫార్టీర్ ఇండస్ట్రీ అని చెప్పుకొని విలువ తగ్గించుకోకూడదు చంద్రబాబు వయసురీత్యా పెద్దోడు రాజకీయ అనుభవం ఉన్నవాడు దాన్ని బట్టి గౌరవం పెదగాలి కానీ గౌరవం తగ్గకూడదు అతను మాట్లాడే మాటలకు ఏమవుతుందంటే ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు మాట్లాడి చంద్రబాబు అంటే మాకు విలువ ఉంది అంతో ఎంత అభిమానం ఉంటుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర నాయకుడని కానీ అది అతని మాటల వల్ల పోతుంది మనకి టీడీపీ వాళ్ళకి పోతుంది ప్రజలు చాలామందికి పోతుంది ఏది మాట్లాడే మాటల వల్ల వైసీపీ అంతే అది సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి గెలుస్తాడు ఇప్పుడు అది వెంటిలేటర్ మీద ఉంది అది మీకు రాబోయే రోజుల్లో పాడికి వెళ్ళిపడదు అంతే ఎవడో చేయలేడు దాంట్లో ఎవడో లేడు మాకోడు చంద్రబాబు తర్వాత ఇంకెవడో లేడు అక్కడ ఆడ వేస్ట్ క్యాండిడేట్ అది పక్కా వేస్ట్ క్యాండిడేట్ అంతే అది పొప్పు అని పేరు పడినప్పుడు ఇంకంతే అది ఏ ఎన్డీఆర్ వచ్చినా వాటికి రాలేదండి అది వాస్తవం బాగానే జరిగినాయి ఏ గొడవ లేకుండా బాగానే జరిగింది వైసీపీ వస్తుంది 30 రావచ్చు 40 రావచ్చు చెప్పలేము అది మన చేతిలో లేదు కదా ఒక్క పథకం కూడా అందల ఎవరికీ అందల వాళ్ళు వాళ్ళే దోషి దొంగారు వైసీపీ వస్తేనే జరుగుతాయి పనులు తెలియంది ఏముంది అందరికీ పథకం ఏమైనా ఉంటే అనుకోవచ్చు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే గెలవాలి లేకపోతే పనులన్నీ అలాగే ఉంటాయి అదిగోండి ఎలా ఉన్నాయో గోతులన్నీ వాళ్ళు వస్తేనే మళ్ళీ ఆ పని జరుగుతాయి టీడీపీ వచ్చిందంటే పని జరగవు నిధులు విడుదలవు తెలిసిందేగా ఏముంది 4 ఏళ్ళు వెయిట్ చేయడమే 2024 దాకా వెయిట్ చేయడమే టీడీపీ ఏం చేసిద్ది బలమైన నాయకత్వం ఎక్కడుంది టీడీపీలో ఒక్క చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు పట్టుకుంటే అయిపోయిందా సరైన లీడర్ లేడుగా టీడీపీలో ఎవరైనా బలమైన స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఉండిద్ది పార్టీ లేకపోతే అంతే ఇంకా కాంగ్రెస్ గతవల వైఎస్ఆర్ పోవడంతోనే కాంగ్రెస్ చాపు చుట్టేసింది చంద్రబాబు నాయుడు పోయాడంటే ఇంకా టీడీపీ కూడా చాపు చుట్టాడమే లేదు ఎందుకలాండి ఆయన మైండ్ సెట్ వేరు రాజకీయం వైపు వేరు చంద్రబాబు నాయుడు చాణక్యుడు రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఉంటే కష్టం ఆయన బిడ్డే కానీ ఆయనకి ఈ లేవు ఆయన రారుగా ఆయన ఇంకో 10 ఏళ్ళ తర్వాతే వస్తారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా 10 ఏళ్ళ తర్వాతే వచ్చేది ఈ మధ్యలో రారు రావాలి అంటున్నారు కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు జనాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఓట్లేసి గెలిపించాలి అంటే చిరంజీవి గారు ఎప్పుడో సీఎం అయిపోయేవాళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు పని ఎవడు చేస్తున్నాడా పరిపాలన ఎలా ఉందా పథకాలు అమలవుతున్నాయా లేవా అదే చూస్తున్నారు పబ్లిక్ కూడా గ్యాస్ బండ్ రేటు పెరిగింది ఎవరైనా రోడ్డు మీద వచ్చి గోల చేస్తున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పెరిగితే గోల ఏమైనా మాట్లాడితేనేమో మోడీ మీదేమో మోదీ ఏమో కేసులు డీజిల్ రేటు పెరుగుతుంది పెట్రోల్ రేటు పెరుగుతుంది వంట నూనె పెరిగింది ఎవడైనా మాట్లాడుతున్నాడా చెప్పండి దాని గురించి మాట్లాడేవాడే లేడు 150 రూపాయలు వంట నూనె డీజిల్ 91 రూపాయి పెట్రోలు 96 రూపాయలు నిరసనలు ధర్నాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు పడుకుని పోయినాయి ఇంకా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో వేయడం
జరిగినాయిగా కొన్ని చోట్ల చిదురుమరు ఘటనలు జరిగినాయంట మా ఏరియాలో అయితే జరగల ప్రశాంతంగా జరిగింది ఉన్నదే కదా భయ్యా అది ఉన్నదే కదా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గర ఉండి ఏంచుకునిదిగా ఓట్లు ఏం పని చేశారని వస్తాయి జనసేనకి బీజేపీకి బీజేపీ ఏం ఉద్ధరిస్తుందని ఓట్లేస్తారు బీజేపీకి ఒక మాట చెప్పండి పీక్కు తిండా జనాల్ని రైతులేమో ఏమ 76 రోజులు 100 రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళు ఓట్లు అడగడానికి ఎలా మనసు వస్తుంది వాళ్ళకి ఏం చేశాడని అడగాలండి ఓట్లు ఆయన ఏమైనా పని చేశాడంటే అనుకోవచ్చు లగడపాటి రాజగోపాల్ గారు అడిగారంటే అర్థం ఉంది ఆయన జగ్గపేట వైపు డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన అడిగాడు ఆయన నుంచున్నాడు అప్పుడు గెలిచాడు ఏమి పదవి ఇవ్వక ముందే పనిచేశాడు ఆయన పదవి ఇవ్వక ముందే పనిచేశాడు ఆయన చేసి వచ్చాడు వీళ్ళు ఏం చేశారని వచ్చి అడుగుతున్నారు ఆయన గురించి మనం మాట్లాడితే బాగుండలేండి ఆయన అవకాశం ఎటుంటే అటు వెళ్తున్నారు ఏముంది వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి లేకపోతే సిబిఐ రైడ్లు దీని గురించి తప్పించుకోవడానికి ఇప్పుడు మొత్తం మమతా బెనర్జీ మొత్తం ఖాళీ అవుతుంది కలకత్తాలో ఉన్న మంచి మంచి లీడర్లు అందరూ బీజేపీలో చేరిపోతున్నారు దేనికి భయపెట్టి మొత్తం లాక్కుంటున్నారు చూస్తున్నాం కదా డైలీ టీవీలో మమతా బెనర్జీ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు ఏది ఏపీలోనా ఏపీలోనా ఇంకో 5 ఇయర్స్ జగనే 151 సీట్లు రాకపోయినా సరే 100 సీట్లు వచ్చినా సరే ఆయనే ఉంటాడు ఆ తర్వాత ఏమైనా ఎందుకంటే అంత భారీ మెజార్టీ వచ్చినప్పుడు కొద్ది సీట్లు తగ్గుతాయి కానీ మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారిపోయేంత ఛాన్స్ రాదు ఏమైనా ఈ మూడేళ్లలో ఆయన తప్పుడు అడుగులు వేసాడంటే కనుక చెప్పలేం పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు టీడీపీకి ఛాన్స్ లేదు తక్కువ కన్ఫామ్గా గెలిచే సిద్ధి అని లేదు కానీ పోటీ మాత్రం గట్టి పోటీగా ఇచ్చింది ఈసారి నెక్స్ట్ టైంకి ఛాన్సెస్ లేదా వైఎస్ఆర్ సిపికి గెలవచ్చు అంటే కొన్ని వాళ్ళు మంచి పనులు చేసిన ఇది ఉంది కదా అంటే పథకాలు కానీ వేరే వాళ్ళు వైఎస్ఆర్ బీమా కానీ ఇంకా వేరే ఉన్నాయి కాబట్టి అవి వస్తాయి అంటే వాళ్ళని కాదు ఏమైనా మిగతా ఏమైనా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా ఇచ్చేయగలిగితే రావడానికి ఛాన్స్ ఉంది కదండి అని అలా అని కాదు కదా అని టాక్ ఉంది ఆ వర్గం వెళ్ళిపోతే కనుక వర్గం వస్తే కనుక ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నారు జనాలు మాత్రం అదైతే ఆ వాస్తవం ప్రశాంతంగా జరిగింది బాగానే ఉంది వైసీపీ అంటే జగన్ బాగా చేస్తున్నారు కాబట్టి పరిపాలన బాగుంది కాబట్టి ఇంకా ఇంకా తిరిగే ఉండదు వైసీపీకి ఏమో ఒక 60 రావచ్చు అనుకోండి అధికారంలో ఎవరుంటే వాళ్ళే ఎక్కువ వచ్చే సీట్లు టీడీపీ ఇంక కనుమరుగు అయిపోయినట్టే ఇంక వస్తే జూనియర్ ఎన్టీఆర్ రావాలి లేకపోతే ఇంకా పార్టీ అని జరిగాయి బాగానే జరిగాయండి అంటే జగన్ అది అమ్మ ఒడి అని మంచి మంచి పథకాలు అవి తీసుకొచ్చి బాగా చేస్తున్నారు వచ్చినాయి చేశారు కాదంటే ఇంకా చంద్రబాబు కన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఈయన జగన్ ఇష్టం కూడా జగనే రావచ్చు అంటే ఎక్కువ ఇప్పుడు పంచాయతీల్లోనే కానీ మళ్ళీ వీటిల్లో మున్సిపాలిటీలో కూడా రెండు చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే మళ్ళీ జగనే వచ్చే అవకాశాలు ఎక్కువ జగన్ బాగా చేస్తున్నారు కొత్త పార్టీకి అతను కూడా ట్రై చేస్తున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు రావు పోటీ చేస్తున్నారు ఎక్కువ యువత ఎక్కువ పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపుతున్నారు పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతున్నారు మిగతా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మన వైసీపీకి టీడీపీకి రెండు సరి సమానంగా మీద టీడీపీ వస్తుంది టీడీపీకి ఇప్పుడు మామూలు జనం అందరూ బ్రహ్మరథం పట్టి ఒక మార్పు అనేది రావాలని పెదల్లోకి మార్పు వచ్చి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ మేయర్గా టీడీపీ వస్తుందని మా అభిప్రాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారు మళ్ళీ ఆయనకి అంత సత్తా అంత దమ్ము కూడా ఆయనకే ఉంది లోకేష్ గారు మరి చేయలేరండి ఆయన నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దీన్ని మళ్ళీ మార్పు తీసుకొచ్చి మళ్ళీ సీఎం పీఠం ఎక్కుతారు ఆయనే ఎన్టీఆర్ వస్తారండి కానీ దానికి ఒక టైం ఉంటుంది దానికంటూ టైం ఉంటుంది వస్తారు ఎప్పటికైనా వస్తారు రాకుండా ఉండరు వస్తారు ఆయన కూడా చాలా ఖుషిగా చేస్తారు అంతకుముందు ఇంకోసారి ఈయన చేసి మనందరికి కూడా ఆయనకు అప్పచెప్పే దిగుతాడు వైసీపీ ఏం చేసిందండి ఇప్పుడు పామాయిల్ వచ్చి 200 రూపాయలు అయింది ఒక పిచ్చుకోటర సరదాగా వేసుకుందాం అంటే 150 రూపాయలు గంట సేపు లైన్లో నుంచోవాలి అది ఒక్కొక్క బ్యాండ్ ఇస్తున్నాడు ఒకటి పక్షిపోత వస్తుంది ఒకటి గొంతుకు పోతుంది ఇంతకుముందు అట్లా లేదండి చక్కగా 600 రూపాయలు కూలి తెచ్చుకుండేవాళ్ళు ఒక 60 రూపాయలు పెట్టి క్వార్టర్ వేసుకుంటే మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఇసుక లేదు
సిమెంట్ పెరిగిపోయింది, ఐరన్ పెరిగిపోయింది, ఇప్పుడు పనులు లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ అనేవాడు. అదే ఏ పనికి వెళ్ళా సరే ఎక్కడికి వెళ్ళా 200-300 వస్తే అది ఆ పిచ్చి క్వార్టర్గా పెడతాం, అది ఒక బ్యాండ్ రావట్లేదు. అదేండి, అందుకనే కంపల్సరీగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చి ఈ సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తారు. మొన్న 5 ఏళ్ళు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సక్రమంగా ఎవడ మట్టుగాడు పని చేసుకున్నారు తప్ప, ఎవడ మట్టుగాడు పని చేసుకున్నారు, ఒక గొడవ కానీ గుజ్జు కానీ ఏమీ లేదు. ఒకే దగ్గర పని చేసుకొని శుభ్రంగా కష్టం చేసుకొని ఆ రూపాయి తీసుకొని చక్క మందు తాగేవాడు, శుభ్రంగా వెళ్ళేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పడిన కష్టం అంటూ ఏమీ లేదు. పడి అలా ఇసుకుపోయి రోడ్ల మీద తిరుగుతున్నాం. జగన్ గారే గెలుస్తాడు ఇంకా, ఆయన చేస్తున్నాడుగా పనులు దేశానికి, చేసిన పనులు పోడని ఉండే ఏంటి, ఆయనే గెలుస్తాడు. నవరత్నాలు పెట్టాడు కదా, ఈ పిల్లలకు డబ్బులు వేస్తాం ఏంటి, టీడీపీ అచ్చలో బొమ్మే ఏంటి, టీడీపీ కూపు లేదండి అక్కడ. పార్టీనే మళ్ళీ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన తప్ప ఎవరు చేయలేరు. అబ్బాయి ఆయన వాళ్ళ కాదు, ఎందుకనంటే అది టాకింగ్ పవర్ ఆయనకి లేదు, చేయలేడు అవలేడు. జగన్ పుట్టుదల ఆయన దగ్గర లేదండి ఏంటి, ఆయన తండ్రి గారు చనిపోయినా పాదయాత్ర చేసి జనాల్లో ఒక నేమ్ తెచ్చుకొని వాళ్ళు ముఖ్యమంత్రి కాగలిగాడైనా పనులని అయ్యాన్ని ఇయ్యని ఏంటి పథకాలు కూడా చెప్పిన హామీలు కూడా నెరవేర్చుకుంటున్నారు. బాగా శుభ్రంగా జరిగిందండి ఎలక్షన్, ఏ గొడవ లేదండి. మూలరాజపురం ఏంటి ఫ్రీగా చాలా ధైర్యంగా వెళ్ళి ఓటేసుకొని ఏంటి రౌడీ రాజ్యం అన్నది లేదు లేదు లేదండి. ఓటేసిన వాళ్ళు మేమేగా, ఇది ఓటు ముద్ర ఫ్రీగా జరిగింది. వచ్చిన ఆయన చేసాడు చేయలేదని ఎట్టంటామండి, ఆయన మీద ఈయన బాగా చేస్తాడని జనాలు ఎన్నుకున్నారు, చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనే సీఎం అని అనుకుంటున్నారు జనాలు. అది కృష్ణా జిల్లాలో ఉంటాం కాబట్టి మన కృష్ణా జిల్లా వరకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గారే వస్తారు. అధికారంలో ఉంది వైసీపీ అనుకుంటున్నారు అంతే, అధికారంలో ఉంది కదా, మంచి పనులు ఏం లేదు, అంత ఇసుక ట్రబుల్ మొత్తం. టీడీపీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న దాన్ని బట్టి టీడీపీ ఈ గెలిచినా కానీ పనులేం అవగా, దీనికి టీడీపీ ప్రజెంట్ పనులేం అవగా, టీడీపీ సీట్లు వచ్చినా కానీ అధికార పార్టీ వైసీపీ ఉంది కాబట్టి దానికి మొగ్గు చూపిస్తారు కాదు. ఎందుకలాగే ఆయన వల్ల కాదు, జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి తెలుసుకోవాలి కదంతా, వయసు తక్కువ కదా, వయసు తక్కువ, అనుభవం లేదు, ఎలాగవుద్ది అడిగారా. వైసీపీ కానీ టీడీపీ కానీ రెండే, ఏదో ప్రశాంతంగా జరిగింది. అసలుగా కూడా వైసీపీ రావచ్చు, వైసీపీ రావచ్చు ఎందుకు అధికార పార్టీ కాబట్టి వస్తుంది అంటున్నా. వైసీపీ వస్తుంది, ఎందుకు చేయలేదు, చేస్తున్నారు కాబట్టిగా వస్తుంది అంటున్నాను. అది వాళ్ళ సంగతి మనకెందుకు, ఇది గెలుస్తుందని చెప్పినప్పుడు దాని సంగతి మనకు అనవసరం కదా. అది టీడీపీనా, టీడీపీ ఆయనే, చంద్రబాబు నాయుడు లేకుండా టీడీపీ లేదు, చేయలేరు అంతే. ఆయన చిన్నోడు కదా, యువకుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అప్పుడే రావడము, ఆయనకి సినిమా యాక్షన్లో ఉంది కదా, ఆ పనులు ఇంకొద్ది కాలం అటే ఉంటాడు, ఇంకా ఇటు రాడు, అప్పట్లో ఇప్పట్లో రాడు, తక్కువ చాలా తక్కువ వస్తాయి కానీ సీట్లు చాలా తక్కువ వస్తాయి. ప్రశాంతంగా జరిగింది, ఏం లేదు, ఏం గొడవలేదు. వైఎస్ జగన్ గెలుస్తాడమ్మా, ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు అవన్నీ బాగున్నాయి. అది ఎందుకంటే మనం ఏం చూద్దాం, అన్ని పథకాలు చాలా బాగున్నాయి కదా, అమ్మఒడి ఇస్తున్నాడు, ఇంకోటి ఇస్తున్నాడు, ఆటోవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, మామూలుగా రోడ్డు మీద బతికే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు నెలకు 10,000. అది అదే వస్తుంది, కాకపోతే ఏంటంటే మరీ రేట్లు బీభత్సంగా ఉన్నాయి. మంచి నూనెకి పామాయిల్ ఇవాళ 90 రూపాయలు ఉండేది, ఇవాళ వచ్చి 140 రూపాయలు. మరి పెట్రోల్ రేటు ఉందా, ఇదివరకు 80 రూపాయలు ఉండేది, ఇవాళ వచ్చి అంత 70 రూపాయలు ఉండేది, ఇదివరకు ఇవాళ వచ్చి 90 రూపాయలు 100 రూపాయలు ఉండే. మరి ఇలాంటివన్నీ కొన్ని తగ్గించాడు అనుకో, జగన్ ప్రభావాలు చాలా బాగుండలేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో
సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయమ్మా, కొన్ని మందాంట కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు పన్ను ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పన్ను వేస్తుంది కదా, మనకి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను వేస్తుంది కదా. మరి అలాంటప్పుడు మన ఈ కొద్దిగానే తగ్గియాలిగా. ఇప్పుడు అదే వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, అప్పుడు గ్యాస్కి సబ్సిడీ ఇచ్చాడు, 50 రూపాయలు ఇచ్చాడు కదా. 50 రూపాయలు నేను కట్టుకుంటానని చెప్పాడు. గ్యాస్కి పెంచబాగానే మీకు కావాలంటే 50 రూపాయలు నేను కట్టుకుంటాను అన్నాడు. అలాగే కట్టాడు కదా. మరి ఈయన కూడా అలాంటి మంచి పనులు చేయాలి కదా. ప్రజలు పేద ప్రజలు ఇప్పుడు అన్నిటి మీద పన్ను పెంచారు. ఇంకా ఉపయోగం ఏముంది? అవి పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, అచ్చాలు పెరిగినాయి, అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాగైతే వచ్చేసరికి కష్టం అవుద్ది, వచ్చేసరికి కష్టం అవుద్దమ్మా గెలవాలంటే. ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి, వచ్చేసరికి మళ్ళీ 150 సీట్లు రావు, రావడానికి అవకాశం లేదు. ఈ కొద్దిగా రేట్లు కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. టీడీపీ పరిస్థితి వల్ల మళ్ళీ మామూలే. ఇప్పుడు ఎలా చేశారు మొన్న, అలాగే చేస్తారు. టీడీపీ ఏం వదులుకోడు కదా పార్టీని. ఇప్పుడు అలాగ మనవాడు వచ్చినా చేసేది ఏమి ఉండదు. అది ఇప్పుడు చిరంజీవి కింద వచ్చినాయి 18 సీట్లు వచ్చినాయి, అందుకంటే ఎక్కువ ఏమి రావు కదా. ఒకవేళ ఆడు మనం దింపినా కానీ పెత్తనమంతా ఈయన దగ్గరే ఉండదు కదా, పెత్తనమంతా ఈయన దగ్గరే ఉండదు కదా. ఈయన చెప్పినట్టే వినాలి కదా. అంతకుముందు క్యాన్వాసింగ్ చేశాడు, ఉపయోగం ఉంది, ఉపయోగించుకున్నాడు ఆయన్ని, తర్వాత పక్కకు తప్పించాడు. మరి అంతే కదా, అంతకుముందు క్యాన్వాస్ చేయించాడు కదా, చేసిన తర్వాత ఏముంది? అందుకని సపోర్ట్ లేదు కదా. ఆయన చెప్పిందే వినరు కదా మాటలు. ఏం కష్టం అమ్మా, లోకేష్ గారు ఏముందమ్మా, ఆయన ఏం లేదు అసలు. ఆయన అసలు ఏం హ్యాండిల్ చేయలేదు. లోకేష్ గారికి పెట్టి ఓటు వేసేవాళ్ళు లేరు. చంద్రబాబు నుంచి పెట్టినా ఓటు వేసేవాళ్ళు లేరు. ఆనాడు పవన్ కళ్యాణ్, తర్వాత మోడీ గారి గురించి గెలిచారు. ఇది వాస్తవం చెప్పేది. సింగిల్గా నిలబెడితే చంద్రబాబు నాయుడు గెలవడం ఈ ఓటు వేసి ఆయన చూసి ఇవన్నీ సిపిఐ మన పవన్ కళ్యాణ్ కలవాలా? ఫస్ట్ మనం గెలిచాడు కదా, ఉపయోగం ఉంది. ఆడి పరిస్థితి కూడా ఈ పరిస్థితి ఆడి పరిస్థితి ఇలాగే ఉండాలి. కలిసినా కానీ వాడుకుంటారు అంతే, వాడుకున్న తర్వాత వదిలేస్తారు. పర్లేదు, బాగానే జరిగింది. అక్కడెక్కడో ఒకసారి గొడవ జరిగిందమ్మా, అవి సహజమే కదా, అవి కామనే కదా. గొడవ జరగడం పెద్ద ఏముంది, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. అంత దౌర్జన్యం లేదుగా. అది చేశారు ఇది చేశారు అంటున్నారు కానీ అంత దౌర్జన్యం లేదు కదా. ఏం పెద్ద పెద్ద గొడవలు ఏం లేదా, ఒక కారు అద్దాలు పగల కొట్టారు అంతవరకే కదా. అవన్నీ ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అదే మాట అమ్మా, బెదిరిచ్చారు, రిగ్గింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అంటారు మామూలే. కాదు మా డివిజన్ అది కదా 21 గ్లాస్ జనసేన పార్టీ గురించి తెలియదు కానీ మా డివిజన్ అయితే జనసేన పార్టీ గెలిచింది. నిత్యా సరుకులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, అది ప్రశాంతంగా జరిగింది. వైసీపీ ఏం చేయలేదా అంట కాదు, మామూలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నీ పెరిగిపోలా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, అందు గురించి మేము గాజుగాజు చేసాం. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఎవరు ప్రతిపక్షం లేదు, టీడీపీ లేదు, మా ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటాయి కదా. అది టీడీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి, అయితే అది ఎన్ని పడతాయో తెలియదు. వైసీపీ అంటే గ్యారంటీ, ఎక్కడైనా సరే వైసీపీ మెజార్టీతోనే ఉంటుందండి మన ఏరియాలో మొత్తం. టీడీపీ లేదండి, టీడీపీ లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల, ఏమి ఇవ్వాల, 600 దాకా అప్పుడు ఏది ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చెప్పాడు, ఒక్క పని చేయలే. ఇంకేమేస్తారండి దానికి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. టీడీపీ పార్టీని ఇక చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ లేనిదే ఇక పతనం అయిపోయింది పార్టీ. తెలంగాణలో ఎట్లా పతనం అయిపోయింది, ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్. అక్కడేమో తప్పు చేసి దొరికాడు, ఇక్కడేమో పిల్లల జీవితాలతో ఆటాడు. కనీసం అమరావతి అన్నాడు, అమరావతి కూడా కట్టల, ఎంతో బాగా కడతాడులే అనుకున్నాం మేము. అంతా అసలు నాశనం చేశారు. వాళ్ళ దగ్గర 33,000 ఎకరాలు తీసుకొని ఏం కట్టాడండి, 4-5 అపార్ట్మెంట్లు కట్టాడు. ఈ మాకేమో టీవీలో చూపించాడు ఎన్ని గ్రాఫిక్, ఇంకేముంటుంది. లోకేష్ అసలు వేస్ట్ అండి బాబు, పప్పుగాడే ఎవరు పెట్టారు కానీ ఆ పేరు అనవసరం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ దానికి జీవకణాలన్నీ పనిచేస్తాయి. లేకపోతే ఎన్టీ రామారావు గారు స్థాపించింది ఈయన లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఇంకేమన్నా ఉంటుంది లాభం, లేకపోతే ఇంకా అంతే పతనం అయిపోయినట్టు పార్టీ. జనసేనకు ఉంటుంది కానీ బీజేపీకి లేదు, బీజేపీ అసలు లేదు. ఇక వీళ్ళిద్దరిని కలిస్తే పొత్తు ఏమైనా ఉంటే ఉంటుందేమో కానీ
లేకపోతే బీజేపీకి అసలు స్థానం లేదు. ఇక్కడ అక్కడ చూస్తే విశాఖపట్నంలో దానిని లాగేసుకున్నారు. ఎవరు వస్తారు ఇక్కడికి ఓటు? ఫస్ట్ కాన్స్ లేదులేండి. బీజేపీ ఆంధ్రలో ఎక్కడో తక్కువ. అది బాగానే జరిగినాయి. ఎక్కడ కూడా గొడవలు చిల్లబల్లలు ఉంటాయి. అది ఏదో సర్దుకుపోయినాయి అప్పుడప్పుడే. ఏం కాదండి, అది గ్యాంబ్లింగ్ కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్లో ఉన్నప్పుడు గ్యాంబ్లింగ్ జరిగింది. ఇప్పుడు అంతా మన చేతికి ఇచ్చారు, స్టాంపు గుద్దుకొని అందులో వేస్తున్నాం. ఇంకెక్కడ జరుగుద్ది? అబ్బాయి అబ్బాయి అవ్వ ఎవరు కూడా రాలేళ్ళు రారు. ఇప్పుడు నీతిగా నిజాయితీగా ఉన్నవాడు భయపడ్డు, తప్పు చేసినవాడు భయపడతాడు. ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా నేను భయపడతాను. గెలుస్తాం, ధీమా ఉండాలి. ఆయనకి ధీమా లేదు, చచ్చిపోయింది. నోటుకొచ్చిన మాట మాట్లాడాడు మొన్న ఇక్కడికి వచ్చి. మీరేం చేస్తున్నారు? విజయవాడ వాళ్ళైనా ఇంటికి ఒకళ్ళు రావాలి. ఎవరు వస్తారు? ఎవరి పొలాలు ఉన్నాయి అక్కడ? 4,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ మరి వాళ్ళకి సొంతంగా కట్టుకున్న దానిలాగా ఉంది ఇల్లులాగా, అది జనాలకు ఇచ్చే దానిలాగా లేదు. ఎవరు వస్తారు ఇంటి ఇంటికి వాళ్ళు? వాళ్ళకి చావలేదా? ఇంట్లో పడుకోండి. ఇంట్లో పడుకోకపోతే నువ్వు చేసిన పనికి ఎవరు వెళ్ళరు. అమరావతి ఏం అక్కర్లే. అక్కడ 3 రాజధానులు అన్నారు, 3 జరగాలి. మరి అందరూ డెవలప్ అవ్వాలిగా. మేము ఒక్కళ్ళనే డెవలప్ అవ్వాలి. మేమే డెవలప్ అవ్వాలంటే ఎట్లా పరిస్థితి? అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. నేను ఒక్కడిని బాగోవాలనుకుంటే ఎప్పుడు కూడా బాగోడు ఏ మనిషి కూడా. నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి విజయవాడ నగరంలో జరగడం జరిగింది. 3 మార్చి 10వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఏంటంటే జగన్ గారి పరిపాలన గురించి కానీ అసలు ఆయన ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది కానీ ఈ ఎలక్షన్స్ ద్వారా మనకి రిజల్ట్స్ తెలుస్తుంది. 100/100 మాత్రం జగన్ పరిపాలన అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఏదైతే నవరత్నాల మేనిఫెస్టో అని అనుకున్నారో అవి అమలు చేయడం జరిగింది. అలాగే కొన్ని కొత్త పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో రైతుకు సంబంధించినవి కానీ పిల్లలకు సంబంధించినవి కానీ లేకపోతే ఎవరికైతే ఈ కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న మెడికల్కి అది విద్యా వైద్యం కానీ ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. 100/100 లోకల్ ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగటం అనేది ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర శ్రామికుడు, ఆయన నవయువకుడు. ఆయన ఎలా అంటే ప్రజలకి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఈ విజయవాడ నగరాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందని చెప్పేసి అని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. 100/100 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకని ఎందుకు గెలుస్తుంది అని అంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా 175 సీట్లలో 151 సీట్లు ఇవ్వడం జరిగింది, 22 ఎంపీలను ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా ఏదో రకంగా జగన్ గారు ఆయన నవరత్నాల మేనిఫెస్టో ద్వారా ఎంతో కొంత మంచి చేయాలని చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలవటం అనేది 100/100 ఖాయంగా కనబడుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఎందుకని అంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఏదైనా అధికార పార్టీని ప్రచురించడానికి ఏమీ జరగట్లేదా. మీరు అమ్మఒడి తీసుకోండి, ఆయన కరెక్ట్గా జనవరి అంటే జనవరిలో వేస్తున్నాడు. ఆటో డ్రైవర్స్కి పెంచ ఏదైనా కావచ్చు, ఏ పథకమైనా కావచ్చు. మనం గ్రామ సచివాలయానికి వెళ్ళి మనకు కావాల్సిన మనం బయోడేటా కానీ మనకు వాళ్ళకి కావాల్సిన డేటాను కానీ ఇస్తే వెంటనే ఎలాంటి రికమెండేషన్ ఒక ఎమ్మెల్యే చెప్పాడా, ఎంపీ చెప్పాడా, లేకపోతే ఎవరు చెప్పారా అనేది కాకుండా వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ కూడా వాళ్ళకి అందడం జరుగుతుంది సామాన్యుడికి అన్నమాట. మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మంచిగా కనుక ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకు వేరే పార్టీ వైపు చూస్తారు? నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడం అంటే అది చాలా కష్టం. ఎందుకంటే కావాలంటే చూడండి, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థితిలో ఉందో చూడండి. అదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పిలిపించి ఆంధ్రప్రదేశ్ కనుక సీఎం చేసి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఎంత ధీరుడో అలాగే ఈ వ్యక్తి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ టీడీపీ దాంట్లో తీసుకుంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రతిపక్షంలో బాగా చేసేవాళ్ళు, ఆయన అధికారంలో ఉన్నా కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు అది తీసుకోవాల్సిన యాక్టివిటీస్ తీసుకోవాల్సిన దాంట్లో అంటే యువకులు, ఇప్పుడు లోకేష్ వచ్చి ఏదన్నా ప్రజల కోసం కనుక పోరాటం చేసి ప్రజల గురించి కనుక ఫైట్ చేస్తే కనుక ఏమన్నా మంచి జరిగేది. కానీ ఎవరి కాళ్ళు ఏంటంటే మీడియాలో కూర్చుని ఏదో మాటలు చెప్పడం, లేదా హైదరాబాద్లో కూర్చుని ఏదో కోవిడ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే జనాలు చూస్తూ ఉన్నారు.
మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుని లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రజలకి ఎంత మంచి చేయాలో, ఎంత అందుబాటులో ఉండాలో నిరంతరంగా ఆయన అందుబాటులో ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు అనేవి ఏమాత్రం కాడా ఆయనకి పోటీ ఇవ్వలేవు. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుచున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్లో అసలు బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు, అది ఓన్లీ సెంట్రల్ పార్టీ అని చెప్పుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరూ కూడా మతతత్వ పార్టీలకి ఓటు వేయడం అనేది జరగదు. ఈ బీజేపీ వాళ్ళు అక్కడ దేవాలయాల్లో చేతులు ఎరగొట్టారు, ఇక్కడ ఇది జరిగింది అక్కడ ఇది జరిగిందని చెప్పేసి చేస్తున్నారు. మీరు కట్టించండి, ఎంత కట్టించాలనుకుంటున్నారో దేవాలయాలను కట్టించండి, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని అలా కాకుండా మీరు ఏంటంటే ఎంతసేపు బీజేపీ ఒక మతశక్తి పార్టీ కాకుండా జనాలు అందరూ ఉంటారు, మైనారిటీ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాలని గౌరవించాలి, అన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మైనార్టీకి, మైనార్టీ గవర్నమెంట్కి ఏవైతే ఉన్నాయో, ఏంటంటే మైనార్టీస్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన్ని ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక దానికో ఆయన్ని ఒకవైపుగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలందరినీ కూడా మంచి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా వేయటం అనేది జరగదు. మీరు కావాలంటే తీసుకోండి, విశాఖ ఉక్కు సమస్య ఉంది. ఆ విశాఖ ఉక్కు సమస్యని యాక్చువల్గా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మీ సెంటర్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతుంది. మీరు ఆంధ్రాల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి మీరే అంతకుముందు ఫైట్ చేశారు. అంతకుముందు ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మరి ఈ విశాఖ ఉక్కు గురించి ఎందుకు ఏ బీజేపీ నాయకుడు కూడా నోరు మెదపట్లేదు? ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగడ ప్రధానమంత్రి గారికి 2 సార్లు లేఖలు రాయడం జరిగింది, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఎవరికీ తెలియదు అన్నమాట. బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా సీట్లు తెచ్చుకోవడం కానీ, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ఏమీ చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసి టీడీపీని హ్యాండిల్ చేయాలంటే, టీడీపీ పార్టీ బతకాలి అనంటే నందమూరి తారక రామారావు మనవడైనటువంటి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీ పార్టీలో వస్తే కనుక ఏదన్నా టీడీపీ పార్టీ అనేది బతుకుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ కదా అని చెప్పేసి ఆయన వచ్చి పార్టీ నడిపించాలంటే కనుక నాకు తెలిసినంతవరకు కష్టం. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉన్నారు, సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పరిపాలన చేశారు. కానీ లోకేష్ గారు మరి ప్రజలకి మరి ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఏం చేస్తారో ఎవరికి తెలీదు. నా ఆశాభావక్తి అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎలక్షన్స్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏదన్నా పార్టీ పగ్గాలు చేపడితే కనుక టీడీపీకి ఏమన్నా ఆశాభావం సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. జనసేన అనేది 2029 తర్వాత మాట్లాడేది, జనసేన పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ దాని గురించి. నెక్స్ట్ మాత్రం ఈ 2024 కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎందుకనంటే ఆయన ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో అనుకున్నారో, ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతలాగా ప్రజలకి ఆయన అనుకున్న పనులు చేయాలనుకుంటున్నారో అలాగే చేస్తున్నారు. అలాగే ఏంటంటే ప్రజలకి ఏదైతే ఇప్పుడు మనం కావాలంటే చూడండి, కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఎన్ని రకాలుగా ఆయన సేవలు అందించాలో సీఎం గారు అన్ని రకాలుగా సేవలు అందించారు. అలాగే ప్రజలకి ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆయన అలాగే ప్రజలకి చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సరే చేయాలనే కొద్దిగా ఆశ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉంది. ఆయన ఎంతో కొంత ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మంచి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అంటే గెలిచేది ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే బ్రో, ఇప్పుడు పైన వైసీపీ ఉంది, సో కింద కూడా మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ మళ్ళీ వైసీపీకి వేస్తేనే మనకు అభివృద్ధి జరిగిద్దా అన్న డైలమాలో ఉండిపోయి అందరూ వైసీపీకి వేస్తున్నారు. అంటే ఏదైనా మనకు మంచి జరిగిద్దా లేదా అది ఆలోచించట్ల, పైన వైసీపీ ఉంది సో కింద కూడా ఇదే ఉండాలన్నట్టుగా వేస్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చినంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావు, కొత్త కంపెనీస్ రావాలి, రెవెన్యూ క్రియేట్ అవ్వాలి. కొత్త కంపెనీస్ రావట్లా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ తెలుసు. లూలు కంపెనీ వెళ్ళిపోయింది, అదానీ వెళ్ళిపోయింది, అశోక్ లేలాండ్ వెళ్ళిపోయింది,
అలాగే కియా ఇంకో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి పెడదాం అనుకున్నారు, అది వెళ్ళిపోయింది. సో కొత్త కంపెనీస్ రానప్పుడు ఉద్యోగాలు రావు, మా లాంటి వాళ్ళు మేము ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. అందరూ ఏంటంటే అమ్మ ఒడి ఇస్తున్నారు, స్టేట్ డెవలప్ అయిపోద్ది అంటే అలా బ్రో. ఇప్పుడు పక్క స్టేట్లో ఆయిల్ ప్యాకెట్ అంతా 80 రూపీస్, మన స్టేట్లో ఎంత 150 రూపాయలు, కందిపప్పు మొన్నటిదాకా అంత మనకి 80 రూపాయలు, ఇప్పుడంతా 130 140 ఉంది. సో అలా ఉంటే స్టేట్ అలా డెవలప్ అవుతుంది బ్రో, అవ్వదు కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఇప్పుడు అన్నీ ఎవరో చెప్పారు బీజేపీ వాళ్ళు అడగట్లేదని, అమ్మేసిందే మనోడు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, వైజాగ్ స్టీల్ని ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు బ్రో, ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, అంతకు ముందున్న కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద చెప్పి తప్పించుకున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు, నువ్వు ఆపాల్సింది కదా, మరి అతను ఆపలేకపోయాడు. సార్ ప్రపోజల్ టీడీపీ ఇచ్చారు, మరి ఇతను ఆపాల్సింది కదా, ఇతను ఆపలేకపోయాడు కదా. అదండి మొత్తం చేసేసి 100% అమ్మేసిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి రోడ్ ర్యాలీ చేస్తే దానివల్ల యూజ్ ఉంటుంది కదా బ్రో. టీడీపీ నెక్స్ట్ కూడా చంద్రబాబు ఉంటారు బ్రో, ఆయన తర్వాత మ్యాక్సిమం ఎన్టీఆర్ గారు రావాల్సినంత అవసరం అయితే లేదు. లోకేష్ గారు పర్లేదు హ్యాండిల్ చేయగలరు, లేదు ఇంకా టీడీపీ వద్దు అనుకుంటే ఆల్టర్నేట్ జనసేనకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన అవినీతి అయితే ఆయన చేయట్లా, జీరో పాలిటిక్స్ చేస్తున్నాడు, కానీ ప్రజలు ఆయనకి ఓట్ వేయరు. అంటే నేనేం జనసేన పార్టీ సపోర్టర్ని కాదు, జెన్యున్గా చెప్తున్నా. అంటే మన ప్రజలు చదువుకున్నవాడికి మంచి చేసేవాడికి ఎప్పుడు వేయరు కదా. 4-5 డీజే బాక్సులు పెట్టి 4 జెండాలు పట్టుకొని వెళ్తే ఆడికి వేసేస్తారు, మంచి చేస్తాడా లేదా అని ఆలోచించకుండా. సో అలా ఉంది ప్రజెంట్. రాదు బ్రో, అంటే జనాలు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. సో పైన జగన్ ఉన్నారు కాబట్టి కింద వాళ్ళకే వేయాలి అని. అంటే చాలామంది అసలు వాళ్ళ వాటికి ఎవరు నుంచి ఉన్నారో కూడా తెలియకుండా వీళ్ళు ఓట్లు గుద్దారనమాట. సో నేను చూసిన దాన్ని బట్టి ప్రశాంతంగా అంటే డైరెక్ట్గా ప్రశాంతంగా జరిగింది బ్రో, ఇండైరెక్ట్గా చాలా వరకు బ్లాక్మెయిల్స్ జరిగాయి. అంటే మీరు వైసీపీకి వేయకపోతే ఆ పథకాలు రావు ఈ పథకాలు రావు అని చెప్పి చాలామందిని ఓపెన్గానే భయపెట్టి వేయించారు ఓట్లు అనమాట. ఇక చెప్పరు కదా బ్రో, నువ్వు ఏదన్నా తప్పు చేస్తే చెప్తావా, నేను ఇది చేశానని చెప్పి చెప్పవు కదా. వాళ్ళు అదే చెప్తారు, ముందు వాలంటీర్ సిస్టమ్ను ఆపాలి, వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి మీకు ఆ పథకం కావాలంటే వైసీపీకి ఓటేయండి అంటున్నారు. సో జనాలు భయపడి దానికి ఓటేస్తున్నారు, దానికి ఓటేయకుండా ఉంటారు కదా. నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగాలు వస్తాయన్న హోప్ ఉందనుకోండి, నిరుద్యోగ వృత్తి కూడా అవసరంలా. మాకు ఉద్యోగాలు వస్తాయని హోపే లేదు, ఇంకా నిరుద్యోగ వృత్తి ఎందుకు మాకు. ఎంత నెలకు 1000 రూపాయలు ఇస్తారు, ఏం చేసుకుంటావు నెలకు 1000 రూపాయలు, రోజుకు 30 రూపాయలు అంటే. మాకు కావాల్సింది ఉద్యోగాలు, కానీ నెలకు 1000 రూపాయలు 2000 కాదు కదా. ఉద్యోగాలు సృష్టించే ఇది కావాలి, అంతేగాని ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చొని మాకు డబ్బులు అవసరం లేదు కదా. అంటే బ్రో ఇప్పుడు చంద్రబాబు గారితో కంపేర్ చేస్తున్నారు కదా, అంటే ఆయన ఉన్నప్పుడు చేసిన పనులు చాలా వరకు ఏం చేయలేదు. ఇప్పుడు జనాలు ఏం కంపేర్ చేసుకుంటున్నారు, అమ్మ ఒడి ఇచ్చాడు జగన్, అది చూస్తున్నారు అంతే. జగన్ ఏం చేశాడంటే అమ్మ ఒడి, అది చెప్తున్నారు అంతే. రోడ్లు లేవు, కొత్త కొత్త రోడ్లు, మీరు ఎక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు బయటికి వెళ్ళండి, రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చూస్తారు. సో అది అంటే రెగ్యులర్గా మనకు కావాల్సిన నిత్యావసరాలు వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేటు పెరిగింది. సో అది ఇప్పుడు ఇండియా మొత్తంలో టాప్ ఏదో దేంట్లో ఉంది, ఢిల్లీ ఉంది. కేజ్రీవాల్ ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన మొత్తం ప్రయారిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇస్తాడు. ఒక చదువుకున్నవాడు ఒక సీఎంగా ఉంటే దానికి ప్రయారిటీ ఉంటుంది. సో అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు ఆలోచించే విధానం మారితే చంద్రబాబు రావచ్చు, లేదా అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే ఛాన్సెస్ తక్కువ లేవు బ్రో, ఆయన్ని ప్రజలు ఇంకా నమ్మట్లా. మేబీ చంద్రబాబు గారు వస్తే డెవలప్ అయిద్దామో అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కొంచెం రోడ్లు కానీ లేదంటే ఉద్యోగాలు కానీ, ఆయన ఉన్నప్పుడే వచ్చింది లూలూ కంపెనీ, ఆయన ఉన్నప్పుడే అశోక్ లేలాండ్ వచ్చింది. సో అదే చెప్తున్నా, డిపెండింగ్ అబౌట్ ద పర్సన్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొన్ని పథకాలు వచ్చినాయి చాలా వరకు, ఆ పథకాలు ఎవరెవరికైతే వచ్చినాయో, ఎవరు తీసుకున్నారో, రియల్గా ఎవరికి వచ్చినాయో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వేస్తారు, అది మామూలేదు. ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళకే చేస్తారు, అది ఎవరైతే బెనిఫిట్ పొందలేదో వాళ్ళు వేరే పార్టీకి వేయచ్చు, లేదా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా నెక్స్ట్ మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు వేయచ్చు పార్టీ. నాకు తెలిసిందంటే అంతకుముందు గవర్నమెంట్ కంటే కూడా ఈ గవర్నమెంట్ కొంచెం పేదలకి పేదల పక్షాన్ని నిలబడింది గవర్నమెంట్. ఆ పేదలందరూ వాళ్ళ కృతజ్ఞత, ఇప్పుడు సొమ్ము తీసుకున్నాం ఇల్లు వచ్చినాయి, ఇల్లు వచ్చిన వాళ్ళు వేరే పార్టీకి వేయరు కదండి. ఆ పట్టాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, పిల్లలకి వసతి దీవెన వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీకి వేస్తారు. వైఎస్ఆర్సీపీ రావచ్చు అనుకుంటున్నా కొంత చాలా వరకు, ఎందుకంటే పథకాలు అందరికీ చాలా వరకు వెళ్ళిపోయినాయి పేదలకి. అదేమో వెళ్లకుండా ఏం లేదు, మొత్తం అందరికి వెళ్ళిపోయినాయి, వాళ్ళందరికీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఇంతకుముందు గవర్నమెంట్లో వేరే వాళ్ళగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేసాం మా వేసినా ఎవరికి డబ్బులు ఏమి రాలేదు, అర్థమైందా. ఏదో 6 నెలల ముందు ఎలక్షన్ల ముందు డబ్బులు ఇస్తాడు ఆయన, అట్ట కాదు. ఈయన మా ఎక్కిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచే మనకి పేదల పక్షాన్ని నిలబడ్డాడు ఆయన. వాళ్ళు ఎవరు నిలబడతారు, ఆయనే నిలబెడతారు, ఆయనకే వేస్తారు. టీడీపీ పరిస్థితి ఇప్పట్లో లేదండి, అంగ తొక్కబడింది అది. ఎందుకంటే జనాలు కూడా నమ్మట్లేదు ఎవరు, వాళ్ళు ఏదో హైటెక్ చేస్తారు, అయితే ఎవరు జనాలు అయితే నమ్మరు ప్రస్తుతానికైతే లేదు.
ఇంతకుముందు మేము టీడీపీకి వేసిన వాళ్ళం ఏంటి 2004లో రాజశేఖర రెడ్డికి వేసాం 14లో టీడీపీకి వేసాం వేస్తుంటాం వరసన బట్టి 14లో ఎందుకు వేసాం రాజకీయ నాయకుడు 40 సంవత్సరాల అనుభవం ఉంది స్టేట్ డివైడ్ అయిపోయింది శాస్త్రాన్ని చేసాం అదేం లేదు స్టేట్ డివైడ్ ఏం లేదు అభివృద్ధి ఏం లేదు ఇప్పుడు ఏంటంటే జగన్ ఇప్పుడు ఏంటంటే సంక్షేమం చేస్తున్నాడు బాగా అభివృద్ధి తర్వాత వస్తుంది సంక్షేమం చేసినాడు అభివృద్ధి చేయలేడా చేస్తాడు ఫస్ట్ సంక్షేమం చూస్తున్నాడు తిండి పెట్టాలి జనాలకి కరువుల్లో ఉన్నాం అందరం ఈ కరోనా ఒకటి అందరికి తిండి పెడుతున్నాడు ఆయన తర్వాత అభివృద్ధి చేస్తాడు ఆ నమ్మకం అందరికీ ఉంటుంది ఆయన టార్గెట్ అదే సంక్షేమం అభివృద్ధి అనేది రెండు పాలకు రావాలంటే కొంచెం టైం పట్టుద్ది సంక్షేమం అయిపోయింది కదా అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది తర్వాత అభివృద్ధి వస్తుంటుంది రెండు ఒకరు కోరుకోకూడదు అది వస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి చిన్నగా అభివృద్ధి కూడా స్టార్ట్ అయిపోతుంది లేదండి నాలెడ్జ్ లేదు అతను అతనికి సాఫ్ట్వేర్ రంగంలో నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అతను హ్యాండిల్ చేసే ఒక పార్టీని హ్యాండిల్ చేసే నాలెడ్జ్ అతనికి లేదు ఎక్స్పీరియన్స్ కూడా లేదు అతను అది ఉన్న నాలెడ్జ్ని కూడా నిలిపోలేడు అతను లేదు ఇంకా నెక్స్ట్ ఎవరన్నా ఒక లీడర్ రావాలి వాళ్ళలో మేబీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరండి నమ్మే పరిస్థితి లేదు గవర్నమెంట్ బాగానే ఉందండి వాళ్ళు లేదు కదా ఇలా ఎవరు చేస్తున్నారు పేదవాడికి ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలే పేదవాడికి రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలే చూస్తూనే ఉన్నాం కదా కొంతమంది ఉంటారు ఆ గవర్నమెంట్ వాళ్ళు కార్యకర్తలు కానీ బాగా టీడీపీ వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ 80% ఉంటారండి ఆ పార్టీకి ఈ పార్టీకి ఒక 10% ఉంటారంతే జనరల్ పబ్లిక్దే మెయిన్ టాక్ ఐఎమ్ ద జనరల్ పబ్లిక్ నేను వాళ్ళ ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓట్లేస్తారు అంతే పార్టీ ఫీలింగ్ ఇట్టి ఫీలింగ్ ఏముంటుంది నామం మునిగిన తర్వాత దాన్ని లేపాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా పడవ మునిగింది అనుకోండి దాన్ని మళ్ళీ కొత్త తీసుకురావాలి చేయాలి ఏంటి చాలా టైం పడతా ఉంది ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీ ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాడు ఒక 10 ఇయర్స్ పట్టుద్ది అనుకోవటం జనాలు అనుకోవటం ఆయన సినిమాల్లో ఉన్నారు కదా ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా మళ్ళీ జగన్ కంటే మంచి పథకాలు ఆయన పెడితే మళ్ళీ ఏమన్నా వస్తారు అప్పుడు దాకా జగనే ఉండొచ్చు అనుకుంటున్నాను రోజరి నేను కూడా ఓటేసాను ఎన్నికలు బాగానే జరిగినాయి ప్రశాంతంగా జరిగినాయి అదేం లేదు నేను వెళ్ళిన బూతు కామంగా ప్రశాంతంగా ఉంది మరి ఎక్కడ జరి నేను వెళ్ళిన దానికి చెప్తున్నా అప్పుడు బయట నాకు తెలియదు కదా నేను వెళ్ళిన దానికి ప్రశాంతంగా ఓటేసుకొని వచ్చాం అక్కడ ఏమీ లేదు ఆ పోలీసులు కూడా ఎక్కడో బయట ఉన్నారు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు ఏం లేదు ఇప్పుడు నా బయట ఆడదాం ఇప్పుడు నేను వేసిన పోలింగ్ బూత్లో అది లేదు అలాగా ఎక్కడ పోలింగ్ బూత్ ఎక్కడ చెప్పారు వెళ్ళి వేసామంతే ఎక్కడ ఏం లేదు బయట ఆడ జరిగింది మాకు తెలియదు కానీ తెలితే పేపర్లో పడుతుంది కదండి ఏం లేదు అక్కడ ప్రశాంతంగా జరిగింది ఓటింగ్ మాట ఎవరు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేశారు అది